ఎంతో అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకులను సైతం కూడా ఆశ్చర్యచకితులను చేస్తూ తనదైన శైలిలో ఈరోజు రాష్ట్ర పరిపాలన సాగిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళటమే కాకుండా 4.5 మాసాలలోనే ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా తూచా తప్పకుండా అమలు జరిపినటువంటి ఏకైక నాయకునిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో గుర్తుండిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఈ విధంగా అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదుకోవటమే కాకుండా ముందు ఈ రాష్ట్రాలను అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళటానికి వారి యొక్క నాయకత్వానికి మీరందరూ కూడా మనం అందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా జనతలకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మరి ప్రస్తుతం రాష్ట్ర విపత్తు నిర్వహణ మరియు హోంశాఖ మంత్రిని వారు శ్రీ మేకతోటి సుచరిత గారికి శుభ స్వాగతం తెలియజేస్తున్నాం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలలో వెలుగులు నింపుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు శ్రీ రంగనాథరాజు గారికి మరియు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు విచ్చేసినటువంటి ప్రజానీకానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అగ్రిగోల్డ్ సంస్థ 1995లో స్థాపించి దాదాపుగా 7 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో 6,380 కోట్ల రూపాయలు పెట్టుబడులు వసూలు చేసి, మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో 3,944 కోట్ల రూపాయలు వసూలు చేసి మరి అనేక మంది లక్షలాది కుటుంబాలను మోసం చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. గడిచిన ప్రభుత్వంలో బాధితులు ఎంత మొరపెట్టినా కానీ న్యాయం జరగకపోగా అగ్రిగోల్డ్ ఆస్తులన్నిటినీ కూడా తక్కువ ధరకే తీసుకొని లబ్ధిదారులను మోసం చేసే ప్రక్రియలో గత ప్రభుత్వం కూడా భాగస్వామ్యమైంది. మరి బాధితులను మోసం చేసి మరి అనేక మంది ఆత్మ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రజా సంకల్ప పాదయాత్రలో బాధితుల మొరగ నేను విన్నాను, నేను ఉన్నాను అని మీకు అందరికీ మాట ఇచ్చి, మరి మాట ఇస్తే మడం తప్పని మహానాయకుడుగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటి కేబినెట్లోనే 1,150 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చేట ఏర్పాటు చేయడం అన్నది ఒక్క మన జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తరువాత ప్రతి ఒక్కటి చరిత్రగా చెప్పుకోవచ్చు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు నిలబడేటట్లుగా వై అంటే యువజనులకు ఉద్యోగ విప్లవం తీసుకొని వచ్చి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికే దగ్గుతుంది. అదేవిధంగా శ్రామికులకు సంబంధించి వైఎస్ఆర్ వాహన భరోసా తీసుకుని వచ్చి మరి అనేక మంది శ్రామికులకు అండగా నిలిచినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇక రైతుల గురించి చెప్పక్కర్లేదు. మనసున్న పాలకులు ఉంటే సుజలాం సుఫలాం అని మనం ఏదైతే చెప్పుకుంటామో, మరి సకాలంలో వర్షాలు పడి రైతులందరూ తమ పంటలు పండించుకుంటూ మరి అంతేకాకుండా వారి పెట్టుబడి సాయం ఏదైతే నవరత్నాలలో 12,500 చెప్పారో అంతకు మించి కూడా 13,500 రూపాయలు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికే చెల్లుతుంది. పాలకులు మంచివారైతే ప్రకృతి సహకరిస్తుంది, ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదు. మరి అన్ని వర్గాల పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా మరి ఒక